आदाब नाजरीन, आप देख रहे हैं INN चैनल में अफशन जबीन। पेश है अब तक की अहम खबरें। तेलंगाना असेंबली के बजट इजलास में वजीर सेहत इटाला राजेंद्र ने वक्फा सवालात के दौरान TRS अरकान असेंबली गणेश गुप्ता, धर्मा रेड्डी और ए नरेंद्र के पूछे गए सवाल का जवाब देते हुए बताया कि हैदराबाद में हर 10,000 आबादी वाले इलाकों में एक बस्ती दवाखाना कायम किया जा रहा है और इस बस्ती दवाखाने में एक डॉक्टर, एक नर्स और एक अटेंडर को मुतायन करते हुए मुफ्त इलाज, मुफ्त दवाएं, मुफ्त मुआयना करने की सहूलत फराहम की गई। उन्होंने बताया कि हैदराबाद में 350 बस्ती दवाखाने कायम करने का मंसूबा बनाते हुए अब तक 250 बस्ती दवाखाने कायम किए गए। वजीर सेहत इटाला राजेंद्र ने बताया कि मुस्तकबिल में बस्ती दवाखाने वारंगल, निजामाबाद, करीम नगर में कायम किए जाएंगे। इस सिलसिले में रियासती वजीर KT रामा राव ने भी मंसूबा तैयार किया है। कबल अजा ए नरेंद्र ने बात करते हुए बताया कि हैदराबाद के तर्ज पर बस्ती दवाखाने रियासत के अजला में कायम करना वक्त की जरूरत है। उन्होंने बताया हैदराबाद के बाद तेलंगाना में वारंगल दूसरे नंबर पर है और यहां पर फौरी तौर पर बस्ती दवाखाने कायम किए जाने चाहिए। गौरवनीय लोग गणेश गुप्ता गारू, धर्मा रेड्डी गारू, नरेंद्र गारू अनेक प्रश्नल వారు అడిగినారు అధ్యక్ష. తమరి తెలుసు అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు రూరల్ పావర్టీ కంటే కూడా అర్బన్ పావర్టీ చాలా డేంజరస్గా ఉంది. హైదరాబాద్ పేరుకు హైటెక్ సిటీలు ఉన్నప్పటికీ కూడా అడ్డగుట్టలు, నామాల గుండులు, మూసీ నది పక్క పంటి ఉన్నటువంటి వేలాది గుడిసెలు, లక్షలాది మంది ప్రజలు ఇవాళ ఏ బంజారాయిల్స్ అని చెప్పుకుంటాము అధ్యక్ష, అలాంటి బంజారాయిల్స్లో కూడా మనం చూస్తూ ఉంటాం ఎన్నెన్ని బస్తీలు ఉన్నాయో మనకు తెలుసు అధ్యక్ష. ఇవాళ మోర్ దెన్ 40% పాపులేషన్ అర్బన్ ఏరియా అని చెప్పేది చెప్పుకుంటున్నాము. రోజు రోజుకి అర్బన్ పాపులేషన్ చాలా పెరుగుతూ ఉందని చెప్పుకుంటున్నాము. దాని మీద గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక సార్లు చర్చోపచర్చలు పెట్టి వారు ఒక టీముని ఫామ్ చేసి దేశంలో ఎక్కడెక్కడ ఏ పట్టణాల్లో గొప్ప సేవలు అంతా ఉన్నాయి అని చెప్పి వారొక టీం వేస్తే ఢిల్లీలో మొహల్లా క్లినిక్స్ అని చెప్పి బాగా పనిచేస్తున్నాయి, ప్రజల ప్రేమను పొందగలిగినాయి, ప్రజలకు ఒక విశ్వాసం కలిగించగలిగిందని చెప్పి వారు దాన్ని ఆదర్శంగా తీసుకొని ఈ బస్తీ దవాఖానలకు మనం శ్రీకారం చుట్టాం అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిగా హైదరాబాద్లో దీన్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత ఆ రిజల్ట్స్ చూసిన తర్వాత గ్రాడ్యువల్గా విస్తరించండి, ఒకేసారి అన్ని పెట్టుకోవడం కాకుండా అవి రిజల్ట్ చూసిన తర్వాత మనం ఇతర పట్టణాలు కూడా విస్తరిస్తామని చెప్పి వారు చెప్పిన అధ్యక్ష. వారు అప్పుడే 350 బస్తీ దవాఖానలని శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష. దాంట్లో ఇప్పటికే విడతల వారీగా హైదరాబాద్లో ప్రతి పదివేల జనాభాకి దాదాపు అర్బన్ PSCలు ఏవైతే ఉన్నాయో అధ్యక్ష, అందుబాటులో లేనటువంటి ప్రాంతాలలో దాదాపు అర్బన్ PSCలకి 3 కిలోమీటర్లు. రియాసత్ మే కరోనా వైరస్ కి లహర్ ఉరుజ్ పర్ పహుంచ్ చుకి హై. 24 ఘంటో మే 431 నయే కేసెస్ సామ్నే ఆ చుకే హై. హుకుమత్ నే గాంధీ హస్పతాల్ ఇలాజ్ కి సహూలియత్ ఫరాహం కర్నే కే లియే మౌసర్ ఇంతజామాత్ కర్ రహీ హై. फिर एक बार गांधी अस्पताल कोरोना के मरकज में तब्दील हो रहा है. महकमा सेहत ने गांधी अस्पताल 2 मंजिलों को कोरोना के मरीजों के लिए मख्तस किया है. इसके अलावा 200 ICU बिस्तरों को तैयार रखा गया है. हुकूमत चौकसी अख्तियार करते हुए कोरोना के मरीजों को मियारी इलाज फराहम करने की सहूलियात फराहम कर रही है. वजीर तालीम सबीता इंदिरा रेड्डी ने तेलंगाना असेंबली के बजट इजलास में TRS अराकीन असेंबली के पूछे गए सवाल का जवाब देते हुए बताया कि बासरा में IIIT का 2,500 एकड़ अराजी का क्याम अमल में लाया और वजीर आला के चंद्रशेखर राव ने 2018 में IIIT में 500 नशिस्तों का इजाफा करते हुए 1,500 नशिस्तें कर दी. उन्होंने तयकुन दिया कि मजीद नशिस्तों के इजाफे के सिलसिले में वजीर आला के चंद्रशेखर राव से नुमाइंदगी करेंगे. उन्होंने बताया कि बासर यूनिवर्सिटी को मुल्क भर में 36वां मुकाम हासिल है. अब लहजा TRS रुकन असम्बली मुथी रेड्डी ने बासर में कायम IIIT में नशिस्तों में इजाफा करने का मुतालबा करते हुए बताया कि मौजूदा 1,500 नशिस्तें नाकाफी है, इसमें 500 नशिस्तें इजाफा करें. దేశంలో 1,000 ప్రధాన యూనివర్సిటీలలో 36 ర్యాంక్ సాధించింది అధ్యక్ష.
చాలా క్వాలిటీ ఎడ్యుకేషన్ అక్కడ అందించడం కూడా జరుగుతుంది అధ్యక్ష. ఇక్కడ చదువుతున్న విద్యార్థులు చాలా ప్లేసెస్లలో అంటే 50-55% ప్లేస్మెంట్స్ కూడా పొందుతున్నారు అధ్యక్ష. ఈ మధ్య రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో కూడా అధ్యక్ష 220 మంది స్టూడెంట్స్ ఆర్ఎండ్బి ఇరిగేషన్ అండ్ పంచాయతీరాజ్ లాంటి డిపార్ట్మెంట్స్లో కూడా ఎన్నిక కావడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష మొదటి 2 సంవత్సరాలు యూనివర్సిటీ ఏర్పాటు చేసిన తర్వాత 2 సంవత్సరాలు 2000-2000 సీట్లని కొనసాగించడం జరిగింది అధ్యక్ష. కానీ మౌలిక సదుపాయాలు లేమి వల్ల 2010లో వాటిని 1000 వరకు తగ్గించారు అధ్యక్ష. తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతో 2018లో మరొక 500 సీట్లతో 1500 సీట్ల వరకు ఇప్పుడు పెంచున్నారు అధ్యక్ష. దీంట్లో చాలా డిమాండ్ ఉంది, చాలా వరకు చాలామంది స్టూడెంట్స్ కూడా అడుగుతూ ఉన్నారు. గౌరవ శాస్త్ర బిల్లు ప్రస్తావించిన అంశం వాస్తవం అధ్యక్ష, తప్పకుండా ఈ అంశాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఎందుకంటే అక్కడ ఉన్న మౌలిక సదుపాయాలు కూడా అంచనా వేసుకోవాలి అధ్యక్ష. దాన్ని దృష్టిలో పెట్టుకుని తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. तेलंगाना असेंबली के पास आज अफरा तफरी का माहौल देखने में आया. करीमनगर पार्लिमानी हलके के मसाइल हल करने, हुकूमत पर दबाव डालने के लिए कांग्रेस के कायद पूनम प्रभाकर की क्यादत में सैकड़ों कांग्रेस कारकुनों ने असेंबली का घेराव करने की कोशिश की. पुलिस ने कई कायदीन व कारकुनों को गिरफ्तार कर लिया. पूनम प्रभाकर सड़क पर लेटकर नारे लगा रहे थे. पुलिस ने कांग्रेसों को हिरासत में लेकर पुलिस स्टेशन मुंतकिल कर दी. वजीर पंचायत राजी दयाकर राव ने तेलंगाना असेंबली के बजट इजलास में टीआरएस अराकीन के पूछे गए सवाल का जवाब देते हुए बताया कि गांधी जी ने ग्राम पंचायतों की तरक्की का जो ख्वाब देखा था इसे तेलंगाना में वजीर आला ने पूरा कर रहे हैं. उन्होंने बताया कि ग्राम पंचायतों को फरोग देने के लिए 5 लाख रुपए फराहम करने के अलावा हर ग्राम पंचायत में नर्सरी का ख्याम, डंपिंग यार्ड की सहूलत के अलावा ट्रैक्टर की फराहमी के इकदाम किए जा रहे हैं. उन्होंने तमाम अराकीन असेंबली से अपील की कि वो अपने अपने ग्राम पंचायतों में इजलास मुनक़िद करते हुए हुकूमत की जानिब से किए जाने वाले इकदाम का जायजा लें. చరిత్రలో మిగిలిపోయిన స్థాయి తీసుకురావటం జరిగింది. ఎందుకంటే పేరుకు గ్రామ పంచాయతీలే తప్ప మనందరం కూడా గ్రామాల నుంచే వచ్చాం, మీరు కూడా గ్రామాల నుంచే వచ్చారు. ఆ గ్రామాల పరిస్థితులను ఎవ్వరు కూడా గత ప్రభుత్వాలు పట్టించుకోలే. ఈరోజు నూతనంగా చట్టం తీసుకొచ్చి ఆర్థికంగా సర్పంచులకు సపోర్ట్ చేసి ఉపాధి హామీ పథకాన్ని కూడా దాంట్లో ఇంక్లూడ్ చేసి ఎన్నడూ లేని రీతిగా ఏ రాష్ట్రం లేని చేయని రీతిగా మన గ్రామ పంచాయతీలు ఇలా చాలా బాగుపడ్డాయి. నేను ఏమంటున్నా అంటే ఈరోజు ఆ రోజు గాంధీ గారి కలలు ఈరోజు కేసీఆర్ గారి సహకారంతో మనం పూర్తి చేసుకోవడం జరుగుతున్నది. 8690 గ్రామ పంచాయతీలు ఉండే దాన్ని 12750కి పెంచాం. కొత్తగా 4061 గ్రామ పంచాయతీలు చేశాం. ఇంతకుముందు
మా సోదరి సత్యవతి గారు చెప్పారు గిరిజన తండాలు కూడా 3146 తండాలు గ్రామ పంచాయతీ చేశాం ఆ గ్రామ పంచాయతీలు గిరిజన रियासती वजीर सत्यवती राठौड़ ने असेंबली में कहा कि तांडों को ग्राम पंचायतियों में तब्दील करते हुए ग्रीमनों के ख्वाब की ताबीर की गई। 9000 ग्राम पंचायतियों में इजाफा करते हुए इसको 12000 कर दिया गया। हुकूमत आबादी को मलहूज रखते हुए फंड्स जारी कर रही है। 500 से कम आबादी वाले ग्राम पंचायतों को 5 लाख रुपए फंड्स दिए जा रहे हैं। सत्यवती राठौड़ ने कहा कि ग्राम पंचायतों को आने वाले फंड्स के अलावा ग्रीमनों के खसूसी फंड्स भी दिए जा रहे हैं। चीफ मिनिस्टर केसीआर ग्राम पंचायतों की तरक्की के लिए जो इकदाम कर रहे हैं मुल्क के कई रियासतों में इस तरह के इकदाम का फुकदान है। ग्राम पंचायत कावाली आ रोज 9000 पैचल को ग्राम पंचायत 12000 को अंदर एक्व 500 जनाभा तगक चाँ तना एक्ड़ो आदिवासी गूड़ चंचुपेटल एक्ड़ो उ 250 మంది ఉన్నా కూడా వాటిని గ్రామ పంచాయతీలుగా చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే గ్రాంట్ ఇస్తుందో అధ్యక్ష దానికి మ్యాచింగ్ గా అంతే గ్రాంట్ ను రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది అలాగే తక్కువ జనాభా ఉన్న 500కు తగ్గ ఉన్నా కూడా 5 లక్షలు తగ్గకుండా నేరుగా గ్రామ పంచాయతీలకు ఇస్తున్న విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నా అధ్యక్ష దీని ద్వారానే ఈ రోజు కొత్తగా గ్రామ పంచాయతీలు అయితే అభివృద్ధి కావనే అనుకునే వాళ్ళకు సమాధానంగా బ్రహ్మాండంగా రాష్ట్రంలో ఉండే అన్ని గ్రామ పంచాయతీలకు దీటుగా గిరిజన గ్రామ పంచాయతీలు కూడా అభివృద్ధి చెందుతున్నాయి। ఈ రోజు ఎక్కడ లేని విధంగా ఈ రోజు డంపింగ్ యార్డ్ కావచ్చు శ్మశాన వాటికలు కావచ్చు అలాగే నర్సరీలు డెవలప్ చేసుకొని గిరిజనుల ఆత్మ గౌరవం నిలబెట్టుకునే విధంగా అవకాశం ఇస్తే అన్ని పనులు స్వయంగా చేసుకునే। रियासती वजीर श्रीनिवास गौर गन पार्क पर कहा कि रियासत में हर कोई खुशहाल है। हुकूमत के सरकारी मुलाजमीन पीआरसी के ऐलान के बाद खुश हैं। हुकूमत के ऐलान के बाद बीजेपी के कायदीन बगैर शोर बेदारी के पीआरसी पर तनकीद करना अफसोसनाक है। उन्होंने कहा कि कदीम वजीफा की पॉलिसी को कांग्रेस ने खत्म कर दिया था। केसीआर ने दोबारा कदीम वजीफे की पॉलिसी को ले आए हैं। मरकजी मुलाजमीन को 10 साल में एक बार पीआरसी दिया जा रहा है वो भी 10-14% दिया जाता है। गुजरात रियासत में भी 10 साल में एक मरतबा पीआरसी दिया जाता है। केसीआर हुकूमत मरकज के मुलाजमीन से ज्यादा रियासती मुलाजमीन को तनख्वाहें दे रहे हैं। होमगार्ड्स को मियारी तनख्वाह दी जा रही है। एक माह में 32,000 मुलाजमीन को तरक्की दी गई। 100 असेंबली हलकों में बीजेपी की जमानत जब्त हो गई थी। इस तरह बीजेपी के कायदीन का बात करना मजाक का खेज है। कल जीता दरने कल्लू मंडे तक जीता दाने वेपन एनक दृष्टि अड़ता संवसरा रूट उद्योग रूट उद्योग रिक्रूट देश में उद्योग कल अड़ता सर रूट उद्योग पक्क पड़ते उद्योग ऊस पड़ी एलसी रैलवे अनेक संस्थल రిలయన్స్ లాంటి లాభ బిఎస్ఎన్ఎల్ లాంటి లాభాలతో నడుస్తున్నటువంటి సంస్థలన్నీ కూడా ప్రైవేట్ల పెడతా ఉన్నారు। లక్షల ఉద్యోగాలు ప్రైవేట్ కంపెనీ చెప్తే మా బీసీఎస్సీ ఎస్సీలకు రిజర్వేషన్ ఎట్లా వస్తాయి? ఓసీలో ఉన్నటువంటి 10% రిజర్వేషన్ ఎట్లా వస్తాది? మా పేదల రిజర్వేషన్ ఎక్కడ పోతదని అడుగుతా ఉన్నా। దేశంలో అణగారిన వర్గాలకు రిజర్వేషన్ ఇవ్వాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రిజర్వేషన్ కల్పిస్తే మీరు ప్రైవేట్లో కల్పిస్తే ప్రభుత్వ రంగ సంస్థలను మరి ఎట్లా లాభాలు నష్టాలు ఉన్నటువంటి కల్పతరు గాని। तेलंगाना हुकूमत की जानिब से फिल्म थिएटर्स बंद करने के मामले में मौकफ वाजे कर दिया गया है। रियासती वजीर सिनेमाटोग्राफी टी श्रीनिवास यादव ने कोरोना के केसेस में इजाफे के बाइस थिएटर्स बंद कर देने से मुतालिक इतलात को मुस्तरद कर दिया। उन्होंने वाजे किया कि रियासत में थिएटर्स बंद नहीं की जाएंगी। उन्होंने अवाम को मशवरा दिया कि वो इस तरह की अफवाहों पर तवज्जो ना दें। తెలుగు చలనచిత్ర పరిశ్రమ మరి ఇప్పటికే కరోనా వైరస్ మూలన ఎంతో పెద్ద ఎత్తున నష్టం జరిగింది। మరి ఇండస్ట్రీలో ఉన్నటువంటి టెక్నీషియన్స్ తో పాటు మరి క్లాస్ ఫోర్త్ కానివ్వండి 24 క్రాఫ్ట్స్ కానివ్వండి కొన్ని వేలాది మంది మరి రోడ్డున పడ్డటువంటి పరిస్థితులు ఉన్నాయి।
ప్రభుత్వం కొంత అన్ని విధాలుగా ఆదుకున్నప్పటికీ మరి కొన్ని లక్షలాది మంది జీవితాలు దీని మీద ఆధారపడి ఉన్నాయి కాబట్టి కొన్ని రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి మళ్ళా థియేటర్స్ బంద్ చేస్తాయి। शहर हैदराबाद के निकलिस रोड पर आज़ादी का अमृत महाउत्सव तकारीब के हिस्से के तौर पर त्रिके रन का एहतमाम किया गया, जिसका इब्तदा चीफ सेक्रेटरी सोमेश कुमार और डीजीपी महेंद्र रेड्डी ने किया। मुल्क की आज़ादी के 75 बरस के मौके पर मरकजी हुकूमत की जानिब से आज़ादी का अमृत महाउत्सव के नाम से 75 हफ्तों तक तकारीब मनाने का फैसला किया गया। वजीर ज़राअत जी निरंजन रेड्डी ने तेलंगाना असेंबली के बजट इजलास में वक्फा सवालात के दौरान बात करते हुए बताया कि वजीर आला के चंद्रशेखर राव की क़यादत में रियासत के छोटे किसानों की फलाह व बहबूद के लिए कई एक इकदाम किए जा रहे हैं। इन्हें काश्त की सहूलत के लिए ट्रैक्टर फराहम किया जा रहा है और छोटे किसानों की अर्जियात का तहफ्फुज़ करना हुकूमत का अव्वलीन मकसद है। उन्होंने बताया कि छत्तीसगढ़ और बिहार के ख्वातीन किसानों से बात करने का मौका मिला तो ये बता रही थी कि हमें भी तेलंगाना की तरह किए जाने वाले इकदाम हासिल होना चाहिए। मजलिस रुकन असेंबली अहमद बलाला ने असेंबली के बजट इजलास में दूसरे रोज मुतालबात मुबाहिस का आगाज करते हुए वजीर फाइनेंस हरीश राव की जानिब से साल 2021 और 22 के बजट में बीसी तबका की तालीमी हालात को बेहतर बनाने के लिए 4,000 करोड़ रुपए जो मख्तस किए, इसका खैर मकदम करते हुए उन्होंने वजीर तालीम और हुकूमत से मुतालबा किया कि इस बजट का ज्यादा हिस्सा पहले मरहले के तौर पर हैदराबाद और सिकंदराबाद के सरकारी स्कूलों की इमारतों की तामीर और बुनियादी सहूलतों पर खर्च करें। उन्होंने माइनॉरिटी रेजिडेंशियल स्कूल्स की इमारतों की तामीर और हर साल DSC का इनेकाद अमल में लाते हुए मकलुआ असातिज़ा की जायदादों पर तकर्रुरात करने, उस्मानिया यूनिवर्सिटी के बजट में इजाफा करने और उर्दू मीडियम असातिज़ा और लेक्चरार का तकर्रुर करने, निज़ामिया तिब्बी कॉलेज में RF तिब्बी कॉलेज को स्टाइफंड देने, चंचलगुरा फलकनुमा डिग्री कॉलेज को मिसाली बनाने का मुतालबा करते हुए बताया कि कोरोना से निपटने के लिए सिर्फ तालीमी इदारे बंद कर देना मसले का हल नहीं है, बल्कि इसके साथ जीने के लिए सही इकदाम करना वक्त की अहम जरूरत है। उन्होंने उस्मानिया अस्पताल की मौजूदा इमारत को बरकरार रखते हुए नई इमारत तामीर करने का, डायलिसिस सेंटर में इजाफा करने का मुतालबा किया। उनके अंदर बेसिक एमिनिटीज नहीं है, उसको उसके काम करवाए जाएंगे, फर्नीचर मुहैया कराया जाएगा। मैं हुकूमत से गुजारिश करता हूं कि इस ज़िमन में सबसे पहले बुनियादी सहूलतों का काम, फर्नीचर का काम, स्कूल बिल्डिंग्स का काम। कोरोना वायरस अब GHMC के मरकजी दफ्तर में भी दाखिल हो चुका है। GHMC की 5वीं मंजिल पर चीफ इंजीनियर के शोबे में 2 मुलाजमीन को कोरोना वायरस से मुतासिर पाए गए हैं। हुकाम ने 5वीं मंजिल के साथ दफ्तर की तमाम मंजिलों की सफाई और सैनिटाइजर किया जा रहा है। इस इतला के साथ ही GHMC के मुलाजमीन दफ्तर में खदमात अंजाम देने खौफजदा हो रहे हैं। बहादुरपुरा पुलिस स्टेशन हदूद किशनबाग में वाक़े JPR फंक्शन हॉल के करीब एक सड़क हादसा पेश आया, जिसमें 21 साला रोहित साकुन रामबाग अत्तापुर शदीद जख्मी हो गया। इतला मिलने पर पुलिस ने मुकाम हादसा पहुंचकर जख्मी को इलाज के लिए दवाखाना उस्मानिया मुंतकिल कर दिया और केस दर्ज करते हुए कार्रवाई का आगाज कर दिया है। एयर इंटेलिजेंस यूनिट के अहदेदारों ने 4 शुबे के रोज हैदराबाद के राजीव गांधी बैनुल अक्वामी हवाई अड्डे पर दुबई जाने वाले मुसाफिर के पास से 1.3 करोड़ रुपयों की गैर मुल्की करेंसी जब्त कर लिया। अहदेदारों ने बताया कि मुसाफिर मोहम्मद मुख्तलिफ ममालिक की करेंसी दुबई स्मगल करने की कोशिश कर रहा था। AIU अहदेदारों ने मुसाफिर को हिरासत में ले लिया और इसे कस्टम हुकाम के हवाले कर दिया। मुसाफिर से मजीद तफसीलात हासिल करने की कोशिश जारी है। अब तक के लिए इतना ही, देखते रहिए INN चैनल। खुदा हाफिज़।